విశాఖపట్నంలో చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ముందస్తు సమాచారం లేకుండా వారి దుకాణాలను నిలువున కూల్చివేశారు. ఇక సూర్యుడు పొడవక ముందే రోడ్డున పడ్డ వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి సమీపంలో ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారులు దుకాణాలు పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా వ్యాపారం సాగిస్తున్నారు. అయితే స్థానిక వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు మేరకు అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. బాధంటే ఈ ఆహోద ఈ బాధ కూడా సార్, మీరు ఎవరు కమ్ముకోస్తారు సార్? పోలీసులు అంటే ఒక కార్పొరేటర్కి అన్యాయం కా న్యాయం కా? మా బాధలు అన్యాయం ఉంది, న్యాయం ఉందా సార్? ఖాళీ బళ్ళు, ఆ బళ్ళు ఉంటే ఇక్కడ దిక్కు దగ్గర అమ్ముకుని బతుకుతాం కదా. ఆ బళ్ళే లేకుండా, మేమే లేకుండా చేస్తే ఎలా సార్? అసలు అన్యాయం ఎవరి మీద? ఏ వాళ్ళు బాగా చేస్తారు సార్? బళ్ళు ఖాళీ జనాలు బాగుపడతాడా సార్? అభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ ఎవడు బ్రతకూడదు, ఒక్క మనిషి బ్రతకూడదు, ఎవ్వరు ఉండకూడదు, ఖాళీగా శ్మశానంలో ఉంటే అభివృద్ధి అవుతుంది సార్? అభివృద్ధి అంటే ఏంటి సార్? మాకు ఏమీ వద్దు, మా బతుకు బతకనివ్వండి, మా కాదు బతకనివ్వండి సార్. ఏంటి సార్ అన్యాయం సార్? ఏంటి ప్రాబ్లం? ఆయనకి ఏంటి బాధ? అక్కడ ఏం జరుగుతుంది? 20 సంవత్సరాలు బట్టి లేని బాధ ఈ రోజు సడన్ ఎందుకు వస్తుంది? హైకోర్టులో మా మీద కేసేవాళ్ళు అంత లేదు. బిజినెస్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఈ ప్రపంచంలో మొత్తం పేదలు ఎవరు బతకూడదు సార్? అట్లీస్ట్ ఇక్కడ ఎవరు పేదలు బతకూడదా? బతకడం దారు లేవా సార్? మేము ఆపేస్తాం సార్, మాకు ఏమీ వద్దు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మా ఎంప్లాయ్మెంట్ మాకు ఇవ్వండి సార్. మా బళ్ళు మేము పెట్టుకోము, వ్యాపారం చేసుకోము. మా ఇంటికి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎందుకంటే ఈ బడ్జెట్ ఇద్దరికి ఎప్పుడు వ్యాపారం చేసి బతుకుతున్నాము. మా ఇద్దరికి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? మేము చావాలా? వ్యాపారం తీసేస్తాం, మేము వ్యాపారం పెట్టుకోము, కానీ మా ఇంటికి ఇద్దరు చెప్పి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎమ్మెల్యే గారు వస్తారా? ఎంపీ గారు వస్తారా? స్టేట్ ఎవరు వస్తే మాకు అనవసరం, మాకు న్యాయం కావాలి. ఎన్నిసార్లు సార్? ఏంటి సార్? మా మీద హైకోర్టులో పిటిషన్ చేసినంత వ్యాపారాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయండి? ఇక్కడ ఏం తప్పు చేశాం సార్? వాళ్ళు ఉదయం 10 గంటలు మొదటి సాయంత్రం 10 గంటలకు ఆఫ్ చేసేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది అడగలేదు. ప్రజలను కంప్లైంట్ చేస్తారా? జీఎంసీ ఎప్పుడే జీఎంసీ ఎప్పుడూ మాకు తీసేమని చెప్పలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. ఏంటి సార్ కార్పొరేట్ గారికి వచ్చిన బాధ? సరే హైకోర్టులో కేసు వేశారు, మేము తలకు వచ్చాము, వ్యాపారాలు మానేసాము, ఏదో మారుమూల పెట్టుకున్న దాన్ని తీసి మా బళ్ళు ఎక్కించడం ఏంటండి? ఎక్కడ సార్ ఎన్నయ్యింది సార్? మాకు ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం కావాలి. అలాగే పీతలమూర్తి యాదవ్ ముందుకు రావాలి, దీనికి సమాధానం చెప్పాలి. అంటే మా బాధ అంటే ఈ ఆబోధ ఈ బాధ కూడా సార్, మీరు ఎవరు కమ్ముకోస్తారు సార్? పోలీసులు అంటే ఒక కార్పొరేటర్కి అన్యాయం కా న్యాయం కా? మా బాధలో అన్యాయం ఉంది, న్యాయం ఉందా సార్? ఖాళీ బళ్ళు, ఆ బళ్ళు ఉంటే ఇక్కడ దిక్కు దగ్గర అమ్ముకుని బతుకుతాం కదా. ఆ బళ్ళే లేకుండా, మేమే లేకుండా చేస్తే ఎలా సార్? అసలు అన్యాయం ఎవరి మీద? ఏ వాళ్ళు బాగా చేస్తారు సార్? ఇంకా ఏమి చేయలేరు. ఇదంతా ఇల్లు సామాన్య ప్రజలు పక్కన రోడ్డు పక్కన అమ్ముకున్న వీళ్ళు ఏం నాకు చేస్తారని అతను లక్షలు ఖర్చు పెట్టి హైకోర్టులో కాదు ఏ కోర్టులోనే వేసుకుంటారు సార్. మాకు అంత స్తోమత లేదు. సో మేము ఇలాగే ఫైట్ చేయగలం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎవరైనా దయటి నుంచి మా మీద మేము చేసిన తప్ప ఉప్పు అని చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఏమి చేయలేరు. ఇదంతా ఇల్లు సామాన్య ప్రజలు పక్కన రోడ్డు పక్కన అమ్ముకున్న వీళ్ళు ఏం నాకు చేస్తారని అతను లక్షలు ఖర్చు పెట్టి హైకోర్టులో కాదు ఏ కోర్టులోనే వేసుకుంటారు సార్. మాకు అంత స్తోమత లేదు. సో మేము ఇలాగే ఫైట్ చేయగలం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎవరైనా దయటి నుంచి మా మీద మేము చేసిన తప్ప ఉప్పు అని చేసి మాకు సపోర్ట్ చేస్తారు. మున్సిపాలిటీకి కట్టవలసింది, గవర్నమెంట్కి కట్టవలసింది కట్టి లీగల్గా చేస్తున్నారు. వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ కార్పొరేటర్ వీళ్ళు ఓటు వేయించుకొని కార్పొరేట్ కట్టాడు. అంతేగాని బై భర్త ఆడు కార్పొరేటర్ కాదు. పోరం బోకం తీసుకొచ్చి వీళ్ళందరూ కలిపి కార్పొరేటింగ్ చేశారు. ఆ పోరం బోక ఈరోజు ఏం చేస్తున్నాడంటే పెద్ద హోటల్స్ వాళ్ళు ఇల్లులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు వ్యాపారం చితక్కొట్టినట్టయితే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వీడికి డబ్బులు ఇచ్చి వీడి చేత ఈ కార్పొరేటర్ చేత ఈ బడ్డీలన్నీ తీయించుకొట్టడం, వీళ్ళు అప్పు చేసుకొని బడ్డీలు తయారు చేసుకుని బడ్డీలు తీసుకున్న పనులు పర్మిషన్ లేదు. తోపుడు వాళ్ళకి ఏముందండి? తోపుడు వాళ్ళు ఎక్కడట్టున్నాయని వాళ్ళు సైడ్ రూట్లోని పక్కన మున్సిపాలిటీ వాళ్ళు గీసిన గీత వెనకాతలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అలా జీవించమని. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు కల్పించలేదు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు వాళ్ళు అప్పులు చేసుకొని బతుకుతుంటే చిన్న చిన్న బతుకులు అన్నీ కూడా చేసుకుంటుంటే ఈ రోజున పోలీసులు అక్రమంగా ఈరోజు తెల్లవారు వచ్చి ఏ ఆర్డర్ పట్టుకొని వాళ్ళు దీన్ని తొలగిస్తున్నారు అర్థం కాని పరిస్థితి. హైకోర్టు ఏమి కూడా ఆర్డర్లోని ఇది తొలగించని ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎంక్రోచ్ చేసిన వాళ్ళని లేకపోతే వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు గీసిన గీత దాటిన వాళ్ళకి తీయమని చెప్పేసి చెప్పేది తప్ప వీళ్ళని తీయమని చెప్పేసి కూడా హైకోర్టులో ఆర్డర్లో ఎక్కడా లేదు. వాళ్ళు
నాలుగు కంప్లైంట్లు పెట్టారు హైకోర్టులో, నాలుగు కంప్లైంట్లు కూడా రిమూవ్ చేయమని ఎక్కడ లేదు. అయినా ఈరోజు వీళ్ళు పొట్ట ఎందుకు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి. వీళ్ళపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద నేను పోలీస్ వ్యవస్థ మీద వెళ్తాను. అలాగే ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో, మున్సిపాలిటీ వాళ్ళ డ్యూటీ యాక్చువల్గా ఇది చేయవలసింది మున్సిపాలిటీ వాళ్ళ డ్యూటీ. మున్సిపాలిటీ డ్యూటీ ఏం చేస్తారు?